హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ లీనిమి ఆర్కేసా ఫ్రెండ్స్ ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో గాయస్ కొంతమంది నెగిటివ్గా అయితే కామెంట్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఇప్పుడే లేదు కదా మరి ఈ మోడల్ పేపర్స్ అని సో ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి ఏంటంటే ఎవరైతే మన కోర్స్ తీసుకొని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సీరియస్ యాస్పెరెంట్స్ సో వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి సింపుల్గా నెగిటివ్ కామెంట్స్ ఎవ్వరు కూడా పట్టించుకోకండి నేను కూడా పట్టించుకోను అప్ టు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా మోడల్ పేపర్స్ అయితే మీకోసం అందచేస్తూనే ఉంటాను బెస్ట్ ప్రాక్టీస్గా మీకైతే ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ కూడా గమనించాలి ఎవరు కూడా నెగిటివ్ అయితే పట్టించుకోకండి రెగ్యులర్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి ఆ రిజల్ట్ అనేది మీకు కంపల్సరిగా కనిపిస్తుంది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే దానికి హార్డ్ వర్క్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరిగా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అమౌంట్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడే తీసుకోండి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి సిక్స్ మంత్స్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్కి రెడీగా ఉండాలి మనం ఓకేనా సో గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ సో గైస్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి కేవలం ఐదు వందల రూపాయలకే కేటగిరీ వన్ అభ్యర్థులకు రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది బైలింగ్ వల్ల ఉంటాయండి పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి పర్ఫెక్ట్గా మీకైతే అయితే యూజ్ అవుతుందండి మూడు వేల రూపాయల కోర్సుని ఐదు వందలకే ఇస్తున్నాము అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకు ఈసారి వంద శాతము ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ రెండు వేల ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు బుక్స్ కొనుక్కుంటే రెండు వేల రూపాయలు అవుతాయండి మార్కెట్లో కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక టూ థౌజండ్ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము త్రీ నైంటీ నైన్ రూపీస్కే మంచి అవకాశం ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ వన్ నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటి అయితే అందుబాటులో ఉందండి ఒకసారి చూడండి ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి డెమో క్లాసెస్ ఉందండి వెంటనే కోర్స్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ సో గాయన్స్ క్వశ్చన్ నెంబర్ వన్ దేశంలో ఇరవై ఐదవ హైకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడమో జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి భారతదేశంలో ప్రజెంట్ ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి ఓకే మరి రెండు వేల పంతొమ్మిదిలో నూతనంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మనమైతే చెప్పుకోవాలి ఓకే ఇంపార్టెంట్ అండి సో అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ జగనన్న శాశ్వత గృహ హక్కు పథకము ఏ రోజున ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండవ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు నెక్స్ట్ వన్ కొల్లేరు చిత్తడి నేలల జాబితాలో ఎప్పుడు చేర్చారు కొల్లేరు సరస్సు అండి ఓకేనా భారతదేశంలో వన్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ లేక్గా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా మరి దీన్ని చిత్తడి నేలల జాబితాలో వెట్లాండ్ జాబితాలో ఎప్పుడు చేర్చారు అనేది క్వశ్చన్ ఆన్సర్ రెండు వేల రెండవ సంవత్సరంలో ఓకే నెక్స్ట్ వన్ అయితే ఇది మంచినీటి సరస్సు అండి ఫ్రెష్ వాటర్ లేక్ అంటారు ఇది కొల్లేరు సరస్సు మరి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు పేరేంటి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ లేదా మీకు తెలియకుంటే మంచినీటి సరస్సు పెద్ద మంచినీటి సరస్సు అని కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ సార్క్ విపత్తు నిర్వహణ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూఢిల్లీలో ఉందండి మరి సార్కు యొక్క సార్కు కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే కాట్మండ్ నేపాల్లో ఉంటుందండి ఓకే నేపాల్ రాజధాని కాట్మండ్లో ఉంటుంది మరి ఇదేంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ అంటారండి ఇది మాత్రం న్యూఢిల్లీలో ఉంది సార్క్ సంబంధించి గమనించాలి నెక్స్ట్ భారతదేశంలో ఉన్న ఐదు సిస్మిక్ జోన్లలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది భూకంప జోన్లు అండి మొత్తము ఎన్ని ఉంటాయి ఐదు జోన్లలో వాతావరణ మార్పులకు గురవుతున్నటువంటిది ఏంటండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఐదవ జోను ఓకే ఇటీవల టర్కీ మరియు సుడాన్ పక్కనున్నటువంటి దక్షిణ సుడాన్లో తీవ్రమైన భూకంపం సంభవించి ఇరవై వేలకు పైగా మంది మరణించడం అయితే జరిగిందండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క మొత్తం వైశాల్యంలో ఎంత శాతం భూకంప సంబంధ కదలికలకు గురవుతుంది ఆప్షన్ ఫోర్ యాభై ఆరు శాతము నెక్స్ట్ వన్ రెండు పార్లమెంట్ సమావేశాల మధ్య అనుమతించదగ్గ అతి ఎక్కువ కాలవ్యవధి ఎంత ఓకే గ్యాప్ అనేది ఎంత ఉండాలి అదే లిమిట్ అండి అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఎంత మరి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరు నెలల కాలవ్యవధి అనేది తప్పనిసరిగా ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు నెక్స్ట్ వన్ రాష్ట్ర అనిశ్చయమైన నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది కాంటింజెంట్ ఫండ్ అంటారు కదా సో ఎవరి దగ్గర ఉంటుందండి సారీ అగంతుక నిధి ఇది అగంతుక నిధి అంటే ఏమైనా నేచ్ నేచర్ కాలమిటీస్ అంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ నిధి నుంచి ఖర్చు చేయడము జరుగుతుంది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే గవర్నర్ కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆధీన న్యాయస్థానాల యొక్క పరిపాలనాధికారం ఎవరి క్రింద ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ రాష్ట్ర హైకోర్ట్ నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించడం జరిగింది ఆప్షన్ టు మొత్తం ఐదు జోన్లుగా విభజించడం అయితే జరిగింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో భాగంగా నవంబర్ ఒకటవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము జరిగింది మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రము దేశంలోనే ఓకే నెక్స్ట్ లోక్సభలో స్పీకర్ అనుమతించే ప్రశ్నలలో ఈ క్రింది వాణిలో ఏ ప్రశ్నలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వల్ప వ్యవధి నోటీసులు ఓకే లోక్సభ స్పీకర్ అనుమతించే ప్రశ్నలలో ఈ క్రింది వారిలో ఏ ప్రశ్నకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమైతే జరుగుతుంది సరైన సమాధానం స్వల్ప వ్యవధి నోటీసులు అండి ఇది నోటీసు ఓకేనా అందరూ కూడా గమనించాలి ఇంకా దీని తర్వాత స్టార్ గుర్తున్న వాటికి నెక్స్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారండి ఓకే నెక్స్ట్ క్రింది ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో లేదు అండి ఆన్సర్ ఆప్షన్ వన్ నాగాల్యాండ్లో లేదు పంచాయతీరాజ్ వ్యవస్థ ఓకే కొన్ని కొన్ని హిల్ స్టేషన్స్లో కొండ ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాల్లో ఇది ఉండవండి ఓకే నెక్స్ట్ భారత రాజ్యాంగ ఏ భాగంలో శాసన శాఖ నుండి శాసన శాఖ నుండి న్యాయశాఖను చేయడం అయితే జరిగింది రాజ్యాంగంలోని ఏ భాగంలో శాసన నిర్మాణ శాఖ నుండి న్యాయశాఖను విడదీశారండి పదమూడవ ఆప్షన్ ఫోర్ ఆదేశిక సూత్రాల్లో నెక్స్ట్ భారత రాజ్యాంగము ఏ ఆర్టికల్లో హిందీ రాజ్య భాషగా పరిగణించబడినది పద్నాలుగో ఆప్షన్ టూ ఆర్టికల్ నెంబర్ త్రీ ఫార్టీ త్రీ మూడు వందల నలభై మూడు ప్రకారము భారతదేశంలో నేషనల్ లాంగ్వేజ్గా అయితే ఇందులో పొందుపరచడం అయితే జరిగింది అయినప్పటికీ కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఓకేనా నేషనల్ లాంగ్వేజ్గా ఇందులో పొందుపరిచినప్పటికీ కూడా కండిషన్స్ ఏంటి అంటే ఏ రాష్ట్రము తమకు నచ్చినటువంటి భాషని సో జరుపుకోవచ్చు స్వీకరించుకోవచ్చు నో ప్రాబ్లం ఇదే అంటూ ప్రత్యేకంగా దీన్నే ఫాలో అవ్వాలంటూ ఖచ్చితంగా అయితే లేదు ఓకే పార్లమెంటు స్థాయి సంఘం సభ్యులను లోక్సభ మరియు రాజ్యసభ నుంచి ఏ నిష్పత్తిలో తీసుకుంటారు ఆప్షన్ వన్ రెండు ఒకటి నెక్స్ట్ వన్ ఏ భారత రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర శాసనసభకు మున్సిపాలిటీలకు అధికారాలనిచ్చే హక్కు కలదు ఆప్షన్ టూ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డబ్ల్యూ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో అఖిల భారత సర్వీసెస్ లోనికి రాని సర్వీస్ ఏది ఆప్షన్ త్రీ అండి ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ రాదండి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఇవన్నీ కూడా యూపీఎస్సి ఓకే అఖిల భారత సర్వీస్లోనికి వస్తాయి నెక్స్ట్ వన్ జాతీయ మార్కెట్లలో ఏ వస్తువు మీద కౌంటర్ వీలింగ్ డ్యూటీ అన్న పన్నును వసూలు చేస్తారు కౌంటర్ వీలింగ్ డ్యూటీ దేనిపైన విధిస్తారండి ఇది అంటే దిగుమతి ఇంపోర్ట్ పన్ను ఇంపోర్ట్స్ పైన దిగుమతుల పైన నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో అభివృద్ధి హెచ్డిఐ అంటే హెచ్డిఐ ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మరి దీన్ని తయారు చేయు తయారు చేయడంలో చేర్చని గుర్తింపు అంశం ఏంటి అంటే దీన్ని పరిగణలోనికి తీసుకోరు అని అర్థం అండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తయారు చేయడంలో జీవన శైలిని తీసుకోరు ఓకే వ్యక్తి యొక్క ఆదాయము ఎంతకాలం జీవించుతారో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ విద్యా స్థాయిని అయితే పరిగణలోనికి తీసుకుంటారు నెక్స్ట్ మంచి అనుకూలమైన వడ్డీ రేట్ల లాభం పొందడానికి మన దేశంలోని దిగుమతవుతున్న అవుతున్న ధనం అంటే ఫండ్స్ను ఏమంటారు ఆప్షన్ వన్ హాట్ మనీ అంటారండి హాట్ మనీ నెక్స్ట్ వన్ ప్రాథమిక రూపంలోనికి ద్రవ్య పరివర్తనీయత కరెన్సీ కంఫర్టబిలిటీ భావన ఏ ఒప్పందంలో ఆరంభించబడింది ఆప్షన్ టూ అండి బ్రెటన్ వుడ్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ గిల్ట్ ఎడ్జ్ మార్కెట్ అంటే ఏంటి గిల్ట్ ఎడ్జ్ మార్కెట్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ని గిల్ట్ ఎడ్జ్ మార్కెట్ అంటారు నెక్స్ట్ వన్ జూలై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు వ్యవసాయ రుణాల రీఫైనాన్స్ మరియు అభివృద్ధి కార్పొరేషన్ దీనితో విలీనం అయ్యింది లేదా విలీనం విలీనం చేయబడింది దేంతో అండి నాబార్డు చేత నాబార్డుని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటు చేశారండి ఓకేనా కేంద్ర వ్యవసాయ సంబంధిత సంస్థలకి రుణాలను అందిస్తుందండి ఓకే కేంద్ర ప్రభుత్వ సంస్థ నెక్స్ట్ వన్ కార్గిల్ ఫుడ్స్ అనే బహుళ దేశీయ కంపెనీ ఏ స్థానిక భారతీయ కంపెనీని కొనుగోలు చేసింది ఇరవై నాలుగు ఆప్షన్ ఫోర్ అండి ఫారెక్ ఫుడ్స్ నెక్స్ట్ వన్ ఏ సంవత్సరం మరియు ఏ నెల నుంచి మన దేశంలో దశాంశ పద్ధతి నాణాలకు మార్చబడింది దశాంశ పద్ధతి ఇరవై ఐదు ఆన్సర్ ఆప్షన్ టు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఏడున నెక్స్ట్ వన్ క్రింది వాని వాటిలో దేనిని దేశీయ రుణం కానిదేది క్రింది వాటిలో దేశీయ రుణం కానిదేది సింపుల్ ఆన్సర్ ఆప్షన్ టు జాతీయ పొదుపు సర్టిఫికేట్లు అనేవి దేశీయ రుణం కాదండి నెక్స్ట్ సత్య పీర్ కల్ట్ను స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హుసేన్ షా మధ్యయుగ భారత కారల్ మార్క్స్ అని ఎవరిని పిలుస్తారు మధ్యయుగ భారత కారల్ మార్క్స్ ఇరవై తొమ్మిదవది ఆన్సర్ ఆప్షన్ సారీ ఇరవై ఎనిమిదవది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి కబీర్ నెక్స్ట్ భారతదేశంలో అతి ముఖ్యమైన డేన్స్ పరిష్ డేన్స్ యొక్క స్థావరం ఏది అని అర్థము డేన్స్ డచ్ వారిని డేన్స్ అంట సారీ డెన్మార్క్ వారిని డేన్స్ అంటారండి ఓకేనా మరి వీరి యొక్క ప్రధాన స్థావరం ఎక్కడ ఉందండి ఆన్సర్ ఆప్షన్ త్రీ షేరాంపూర్ నెక్స్ట్ వన్ వాస్కోడి గామాకి మడాగాస్కర్ నుంచి కాలికట్ చేరడానికి ఎవరు దారి చూపించారు ముప్పై ఆప్షన్ వన్ అబ్దుల్ మాజిద్ నెక్స్ట్ వన్ దివానీ ఆఫ్ బెంగాల్ బీహార్ మరియు ఒడిషా ఏ సంధి ద్వారా ఇంగ్లీష్ వారికి లభించింది ఆప్షన్ వన్ అలహాబాద్ సంధి నెక్స్ట్ జనరల్ సర్వీస్ ఇన్లిస్ట్మెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల యాభై ఆరుకు యాభై ఆరును ఎవరు ప్రవేశపెట్టారు జనరల్ సర్వీస్ ఇన్లిస్ట్మెంట్ యాక్ట్ తో ఆప్షన్ ఫోర్ లార్డ్ కానింగ్ అండి స్వరాజ్ అన్న పిలుపుకు పిలుపును ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఇచ్చింది ముస్లిం లీగ్ స్వరాజ్ అనేటువంటి పిలుపును తడిద ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల పదమూడు క్రింది వాక్యాలలో భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదికి సంబంధించి సరికానిది ఏది ఆప్షన్ టూ అండి కోర్టు డైరెక్టర్లను ఉంచడం అనేది తప్పు బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ను రద్దు చేయడం ఇండియాకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ను నియమించడం గవర్నర్ జనరల్ను వైస్రాయన్ పేరు మార్చడం అంతేకాకుండా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిని విక్టోరియా రాణి ప్రకటన అని పిలుస్తారు ఓకే ఇంపార్టెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేయబడింది కూడా ఈ సంవత్సరంలోనే ఓకే ఈ చట్టం ద్వారానే భారత రాజ్యాంగం మొదటగా ఎన్ని అధికరణలు మరియు ఎన్ని షెడ్యూల్స్లను అనుసరించి పనిచేసేది థర్టీ ఫైవ్ ఆప్షన్ వన్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మరియు ఎనిమిది షెడ్యూల్స్ ఈ క్రింది వాణిలోని ఏ అంశమును భారత రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి స్వీకరించబడలేదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చట్టబద్ధమైన పరిపాలన నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు చట్టం ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది ఏ ఆర్టికల్ అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినటువంటి విడిపోవడానికి కారణమైన ఆర్టికల్ ఆర్టికల్ నెంబర్ త్రీ అండి ఈ ఆర్టికల్ ద్వారానే పార్లమెంట్ కొత్త చట్టం ద్వారా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మొట్టమొదటి ఇండో ఆఫ్రికన్ సైన్స్ మరియు టెక్నాలజీ కాంగ్రెస్ న్యూఢిల్లీలో జరిగినప్పుడు ఎన్ని ఆఫ్రికన్ దేశాలు ఇందులో పాల్గొన్నాయి తడియారు ఆప్షన్ త్రీ అండి ముప్పై ఒక దేశాలు నెక్స్ట్ అణుశక్తి ఆక్రమణ జలంతర్గామి ఉన్న దేశాలలో భారత్ ఎన్నవ దేశము ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరవది నెక్స్ట్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల పదిలో బహుజన సమాజ్ పార్టీకి ఎన్ని సీట్లు లభించినవి ఆప్షన్ ఫోర్ ఏమీ లేవు నెక్స్ట్ వన్ పెరియార్ డ్యామ్ ఏ రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలను సృష్టిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ తమిళనాడు మరియు కేరళ నెక్స్ట్ రక్త ప్రవాహము జరిగే మార్గం ఏది క్రింది వాటిలో నలభై రెండు ఆప్షన్ ఫోర్ హృదయ నాలికామయ వ్యవస్థ నెక్స్ట్ క్లోరోఫిల్ ఉన్న మెటాలిక్ ఆయాను ఏది క్లోరోఫిల్ ఉన్న మెటాలిక్ ఆయాను నలభై మూడు ఆప్షన్ వన్ మెగ్నీషియం నెక్స్ట్ జన్యు ఉత్పరివర్తన వ్యవస్థ ఎక్కడ జరుగును జన్యు ఉత్పరివర్తన వ్యవస్థ నలభై నాలుగు ఆప్షన్ వన్ డిఎన్ఏ నెక్స్ట్ వన్ కణాల ఆత్మహత్య సంచి అని ఈ క్రింది వాణిలో వేటిని అంటారు లైసోజోమ్స్ని అంటారండి లైసోజోమ్స్ సో గాయస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందచేస్తూనే ఉంటారో అప్ టు ఎగ్జామ్ వరకు సో గాయస్ ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వాళ్ళైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ మీకు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్లో భాగంగా ఉపయోగపడతాయి ఓకేనా ఏం చదివాము మనకేమేం గుర్తున్నాయనేది మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ ద్వారానే మనకు తెలుస్తుంది ఓకే పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్టే బాయ్